హాయ్, మనం ఈరోజు క్యాబేజ్ కర్రీ చేసుకుందామండి. ఇది డ్రై రెసిపీ అండి, వెట్ రెసిపీ మాత్రం కాదు. టమాటోస్ చూస్తున్నారు లేదు, ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా. క్యాబేజ్ ఒక లార్జ్ సైజ్ క్యాబేజ్ అయితే హాఫ్ తీసుకోండి, లేకపోతే స్మాల్ సైజ్ అయితే సింగిల్ క్యాబేజ్ తీసేసుకోండి. ఇంకా పొటాటోస్ బంగాళాదుంపలు ఆలుగడ్డ అంటాం కదా, రెండు తీసుకున్నాను నేను. ఒక్క క్యాప్సికమ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు చాలామందికి క్యాబేజ్ అంటే నచ్చదు, పడదు, దాని స్మెల్ అయినా కానీ నచ్చరు. అటువంటప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ చేసుకుంటే తప్పకుండా అలవాటు అనేది అయిపోతుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు ఇదే విధంగా. మిక్స్ చేసి వండుకున్నప్పుడు మన ఫేవరెట్ వెజిటేబుల్ ఏదైనా యాడ్ చేసుకొని క్యాబేజ్ అయినా కానీ క్యాప్సికమ్ అయినా కానీ చేసేసుకున్నామంటే తప్పకుండా తినబుద్ధి అవుతుంది. చూడండి, నేను ఆనియన్స్ ఉల్లిపాయలు ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, ఇంకా కొత్తిమీర తురిమి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, దీంట్లో నేను చిల్లీ పౌడర్ వేయడం లేదు. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, చిల్లీ పౌడర్ అంటే కారం ఆప్షనల్, చిల్లీ పౌడర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఒక మందం పట్టి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ నూనె పోసేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందు పొటాటోస్ వేసేసుకున్నాం. ఎందుకంటే బంగాళాదుంపలు మీరు సన్నగా తురుముకున్నట్టయితే అన్ని వెజిటబుల్స్ ఒకేసారి వేసేయచ్చు. ఒకవేళ అలా కాకుండా మీడియం సైజులో తురుముకుంటే మాత్రం ముందుగా పొటాటోస్ మాత్రమే వేయండి, ఎందుకంటే అవి మగ్గకపోతే అస్సలు కర్రీ టేస్టీగా అనిపించదు. ముందు పొటాటోస్ వేసి కొద్దిసేపు 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మగ్గించుకున్నాం. నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను, ఎక్కువ సన్నగా లేదు, ఎక్కువ లావుగా లేదు, మీడియంగా కట్ చేసుకున్నాను. మీరు కూడా వీలైతే సన్నగా కావాలంటే సన్నగా తురుముకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 మినిట్స్ పెద్ద మంట మీద బాగా వేంపేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యాప్సికం ఒకేసారి వేసేసుకున్నాము. దాంతోపాటు పచ్చిమిర్చి, పచ్చిమిర్చికి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చి తురుముకొని వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు, చూడండి, క్యాబేజ్ క్యాప్సికం కరివేపాకు పచ్చిమిర్చి జీరా, ఒక కొద్దిగా జీరా, దాంతోపాటు కొంచెం జీరా, ఇంకా ఎండుమిర్చి 2 చెప్పడం మర్చిపోయాను నేను మీకు, కొంచెం 1/2 టీ స్పూన్ జీరా, ఇంకా 1-2 ఎండుమిర్చీలు చించేసి దాంట్లో వేసేయండి. ఇప్పుడు 2 నిమిషాలు పెద్ద మంట మీద వీటిని బాగా తిప్పేసుకొని కలిపేసుకోండి. మగ్గనివ్వండి 2 నిమిషాలు పెద్ద ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద, మీడియం సైజ్ మంట మీద మగ్గడానికి, మూత పెట్టి మగ్గడానికి వదిలేసేయండి. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గడానికి మూత పెట్టి వదిలేద్దాము, మీడియం మంట మీద మగ్గడానికి వదిలేద్దామని. క్యాబేజ్ క్యాప్సికం పొటాటోస్ ఆనియన్ జీరా గ్రీన్ చిల్లీస్ డ్రై చిల్లీ ఇవన్నీ వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. 2-3 నిమిషాలు మగ్గనిద్దాం చిన్న మంటలో. క్యాప్సికం క్యాబేజ్ తొందరగా మగ్గిపోతాయండి, సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత అవి సాఫ్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. చూసారు కదా ఎంత డ్రైగా అయ్యిందో. మనం దీంట్లో టమాటాలు అస్సలు వేయడం లేదు, టమాటాలు వేస్తే అది డిఫరెంట్గా అయిపోతుంది, వెట్ కర్రీ అయిపోతుంది. టమాటాలు వేస్తే తప్పకుండా రెడ్ చిల్లీ పౌడర్ వేయాల్సి వస్తుంది, కానీ నేను రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు వేయడం లేదు, అది మీ ఆప్షనల్ అండి. అసలు వేయకపోతేనే బాగుంటుందండి. ఇది ధనియా పౌడర్ జీరా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్, ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మంచి టేస్ట్ వస్తుంది.
चलो इंग्रीडियंट्स अन्नी वेसेसाम धनिया पौडर कूडा वेसेसाम चिल्ली पौडर ऑप्शनल अंडी मल्ली चेप्तुन्नानु चिल्ली पौडर ऑप्शनल धनिया पौडर तप्पकुंडा वेयालि दांतो मंची फ्लेवर वस्तुंदी येलो ग्रीन कलर लो चाला बक्क अनिपिस्तुंदी चिल्ली पौडर वेयकपोवडमे बेस्ट चिल्ली पौडर लेकुंडाने ग्रीन चिल्लीस तोने इदि चाला मंची फ्लेवर टेस्ट वस्तुंदी मन करी एंडिंग वच्चेसिंदंडी డ్రైగా అయిపోయింది వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా స్మూత్గా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసి ఒక నిమిషం మగ్గనిచ్చి దించేసుకున్నాము ఇది రోటీతో చపాతీతో చాలా బాగుంటుంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో చాలా సూపర్గా ఉంటుంది చూడండి రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి చపాతీస్ వచ్చింది చూడండి మళ్ళీ చెప్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ఆప్షనల్ అండి